పనిచేస్తారు వీళ్ళ మీద కూడా యాక్ట్ తీసుకోండి నేను రేపు ప్రొద్దు ఎలక్ట్రానిక్ మీడియా పిలుస్తా ఏ గ్రామంతో మాకు సంబంధం లేదు మా గ్రామంలో జరిగేది మాకు కావాలి మా గ్రామ అభివృద్ధి మాకు కావాలి సర్పంచ్ ఒకరైతే పెట్టారు ఇంకొకరు ఎట్లా చేస్తారు భార్య సర్పంచ్ ఏగా భార్య సర్పంచ్ అయితే భర్త పెత్తడం ఎట్లా చేస్తాడు కార్యదర్శి గారి మీద ఒక చర్య తీసుకోండి వీళ్ళకు కూడా ఎన్నో సార్లు అయిపోయినాం మేము మేమేం చేస్తాం నూకేస్తామని అంటాడు ఆయన ఎప్పుడు మీరు ఏం చేస్తారు కార్యదర్శి గారు గ్రామ పంచాయతీ సిబ్బంది ఏం చేస్తారు అంటే మీరు గవర్నమెంట్ నుంచి జీతాలు తీసుకుంటారు అంటే మరి మేము చెప్తా కూడా పనిచేయాలి ఆయన కాదు సర్పంచ్ వాళ్ళ భార్య ఆయన చెప్తా పనిచేస్తారు కదా మేము చెప్తా కూడా మీరు పనిచేయాలి చేయకపోతే గ్రామ పంచాయతీ స్థాళం వేస్తాం ఒక్కొక్కరు తమాషా చేస్తారా ఎవరు మీ సిబ్బందిని మీరు అడగండి మీ సిబ్బందిని మీరు అడగండి మీ సిబ్బందిని పని చేయించుకోవాలి మీరు వచ్చి పని చేయించాలి మీరే ఉండండి మీ భర్త ఇన్ వాళ్ళు కావద్దు మిగతా వాళ్ళకు మీకు ఎందుకు తేడా పెట్టి మీకు సపోర్ట్ చేసినప్పుడు ఊరికేమన్నా నువ్వు ఇంత నీతో ఇంకా మహిళలు రేపు పొద్దుల ముందుకొస్తారనే ఉద్దేశంతో నేను గెలిపిస్తాం నీకు సపోర్ట్ ఎవరు మంచి సర్టిఫికెట్ చూసేది ఎలాగా మంచి చెడు చూడలేదు చదువుకున్నావు మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ మేము కలెక్టర్ దగ్గర పోతాం సర్పంచ్ గారు తేజాబాద్ రచిత గారు కాబట్టి తేజాబాద్ రచిత గారే ముచ్చాల గ్రామంలో ప్రతి పనిని పర్యవేక్షించాలి గ్రామపతి సిబ్బందితోటి కార్యదర్శితో అటాచ్మెంట్ లో ఉండుకుంటూ గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి సభ ముఖం మేము కోరుకుంటున్నాం లేని ఏడల వాళ్ళ భర్త గారు వచ్చి ఇక్కడ పెత్తనం చెల్లించి ఆ కార్యదర్శితో వాళ్ళతో వీళ్ళతో ఆయన పని చేస్తే కార్యదర్శి ఆయన చెప్పినట్టు కార్యదర్శి పని చేస్తే కార్యదర్శి మీద సర్పంచ్ మీద మొత్తం సిబ్బంది మీద మేము కలెక్టర్ ఫిర్యాదు చేసాము దీనికి ఎలక్ట్రానిక్ మీడియా కూడా వినిపిస్తాము తగిన మూల్యము ఎవరైతే పదవులను మీరు గ్రామానికి ప్రథమ పౌరులు రాడు మీకు ఒక అధికారం నేను ఇచ్చిన మీకు ఒక అవకాశం ఇచ్చినాము అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా మా గ్రామాన్ని మన గ్రామాన్ని మీరు డెవలప్మెంట్ చేయండి యువత మీకు ఎప్పుడు మీ వెన్నంటి ఉంటుంది మా నుంచి యువత నుంచి మీకు ఏ రకమైన సహాయం కావాలన్నా మమ్మల్ని మీరు కలవండి అభివృద్ధి కండి ఈ సమస్య ఉంది మనం దీన్ని ఏ రకంగా చేద్దామని చెప్పి మీరు మమ్మల్ని అడగండి ఓ ఇది ఇట్లా ఉంది ఇట్లా పోదామంటే మన గ్రామాభివృద్ధి గురించి మేము యువత మొత్తం మీ అంటుండమని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను.